పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఇక్టే అన్నారు. గురువారం రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా తంగలపల్లి మండలం తాడూరు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఎయిర్‌పోర్ట్ చేసిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. పోలీస్ ఫ్లాగ్ డేలో భాగంగా రక్తదానం చేసిన అధికారులను సిబ్బందిని యువకులను ఎస్పీ అభినందించి వారికి సర్టిఫికెట్స్ అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరవదని వారి జ్ఞాపకార్థం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందించడం గొప్పతనమని, రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రాచారి, ఆర్ఐలు కుమారస్వామి, రజనీకాంత్, యాదగిరి సిఐ అనిల్ కుమార్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. మళ్ళీ పోలీస్ వారోత్సవంలో భాగంగా అక్టోబర్ 21st నుంచి అక్టోబర్ 31st వరకు వేరే వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాను. దాని భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్లో అరేంజ్ చేయడం జరిగింది. మనకు యాక్సిడెంట్ కేసెస్లో వేరే సర్జరీ ఇష్యూస్లో బ్లడ్ చాలా అవసరం. ఏ ఆర్టిఫిషియల్ మెటీరియల్తో అది రీప్లేస్ చేయడం నాట్ పాసిబుల్. సో అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయాలి, స్ఫూర్తిగా తీసుకోండి, బ్లడ్ డొనేషన్ చేయాలి. వేరే వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి ప్రొటెక్ట్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది. సో యువతలు స్పెషల్గా స్ఫూర్తిగా తీసుకోండి, బ్లడ్ డొనేషన్ చేయాలి. అట్లానే మన పోలీస్ అమరవీరులు వాళ్ళ కుటుంబ సభ్యులని ఈరోజు వాళ్ళు కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తారు. వాళ్ళందరూ చేసిన త్యాగాన్ని మనం స్మరిస్తూ ఈ వారోత్సవాలని మనము కంటిన్యూ చేస్తాం.